యూట్యూబ్, ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియాలలో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ టీవీ ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. భారతీయ సంస్కృతిలో సమ్మిళితమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళాలను భావితరాలకు అందించడానికై విజయవాడ గవర్నర్పేటలో వేయించేసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం యొక్క చరిత్రను డాక్యుమెంటరీ ఫిలింగా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ డాక్యుమెంటరీ ఫిలింను ఆశాంతం వీక్షించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని, అలానే ఈ డాక్యుమెంటరీ ఫిలిం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ శ్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించాలని మిమ్మల్ని వేడుకుంటూ నమస్సులతో మీ చిట్టినేని. జగన్మాత అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొలువయున్న ఇంద్రకీలాద్రి ప్రాంత సమీపంలో అపర పావని అయిన కృష్ణమ్మ తీరాన విజయవాడ గవర్నర్పేటలో చల్లపల్లి బంగళాకు సమీపంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానమునందు లయకారుడైన పరమేశ్వరుడు శివలింగ రూపమున శ్రీ గంగా అన్నపూర్ణ సమేతుడై కొలువై ఉన్నాడు. వంద సంవత్సరములకు పూర్వం బెజవాడకు చెందిన శ్రీ అప్పన వెంకటకృష్ణయ్య మరియు శ్రీ అద్దేపల్లి వెంకటకృష్ణయ్య గారు స్మార్త ఆగమ శాస్త్రం ప్రకారం వారి స్వంత నిధులతో నిర్మించిన ఈ ఆలయంలో కాశీక్షేత్రంలోని గంగాతీరంలో స్వయంభూగా ఉద్భవించిన శివలింగమును తీసుకుని వచ్చి 1909 మార్చి 3వ తేదీన ప్రతిష్టాపన చేసి ఉన్నారు. అప్పటి నుండి దినదిన ప్రవర్ధమానమై మహామహిమాన్విత శైవ క్షేత్రంగా వెలుగొందుచు శతవసంతాల శివయ్యగా పిలువబడుచున్న ఈ ఆలయం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుచున్నది. ఏడు కలశములతో కూడిన ఆలయ ప్రధాన తూర్పు ప్రవేశ తారు నిర్మిత ద్వారం స్టీలు రేకులతో తాపడం చేయబడి ఉన్నది. ఈ తూర్పు ప్రవేశ ద్వారము నుంచి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన ఆలయ ప్రాంగణంలో ఎత్తైన పీఠంపై ఇత్తడి తొడుగు వేసిన ధ్వజస్తంభం ఆలయానికి తూర్పు అభిముఖంగా దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభం క్రింద ఉన్న పీఠంపై ప్రమిదలతో దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తుంటారు. ఈ ధ్వజస్తంభ పీఠానికి అనుసంధానమై శ్రీ నాగేంద్ర స్వామివారి సర్పాకృతి శిలా ప్రతిమ ఆలయానికి ఎదురుగా పశ్చిమాభిముఖంగా నెలకొని ఉన్నది. ఈ నాగశిలా ప్రతిమకు అభిషేకాలతో భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ధ్వజస్తంభానికి పశ్చిమ భాగాన రాతి స్తంభాలతో కూడిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరము కలదు. ఈ మందిరము పైభాగం కలశాకృతిలో నిర్మితమై ఉన్నది.
ఈ మందిరంపై నాలుగు వైపులా నంది ప్రతిమలు కొలువై ఉండి వీటి మధ్యలో దేవతామూర్తుల సుందర ప్రతిమలు నెలవై ఉన్నాయి. వీటిలో పశ్చిమ వైపు ఉన్న మయూర వాహనంపై శ్రీ సరస్వతీ అమ్మవారి ప్రతిమ నయన మనోహరంగా కనిపిస్తూ భక్తులకు ఆహ్లాదం కలుగజేస్తుంది. ఈ మందిరంలో కొలువై ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు ప్రతి మాసంలోని సృష్టి నాడు భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకునే అవకాశాలు దేవస్థానం వారు కల్పించటమైనది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించుకుంటే వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరానికి పశ్చిమంగా గర్భగుడికి అభిముఖంగా శ్రీ కాలభైరవ స్వామివారి శిలా విగ్రహము నెలకొని ఉన్నది. ఈ కాలభైరవ స్వామివారికి మనస్సులోని కోర్కెలు చెప్పుకుంటే ఈ కాలభైరవ స్వామివారే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి తెలియచేస్తారని, తద్వారా శతవసంతాల శివయ్య తమ కోర్కెలు నెరవేరుస్తారని భక్తుల అచంచల విశ్వాసం. ఈ కాలభైరవ స్వామివారే శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవాలయానికి క్షేత్రపాలకుడై ఉన్నాడు. శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో తూర్పు ప్రవేశ మార్గానికి ఎడమవైపు పెద్ద నాగమల్లి వృక్షం కలదు. ఈ నాగమల్లి వృక్షానికి ఎడమవైపున హోమ మండపం ఉన్నది. ఈ హోమ మండపం ప్రక్కన ఆలయ ఆగ్నేయ భాగాన యాగశాల నిర్మితమై ఉన్నది. ఈ యాగశాలలో ప్రతినిత్యం ఉదయం గణపతి హోమం నిర్వహించబడుతున్నది. ఈ యాగశాలలో తూర్పు వైపు పెద్ద వినాయకుని ప్రతిమ పశ్చిమాభిముఖంగా నెలకొని ఉన్నది. ఈ మండపంలోని దక్షిణ కుడ్యానికి శ్రీ ఆది శంకరాచార్యులు మరియు వారి శిష్యుల తైలవర్ణ చిత్రములు కలవు. ఆలయ దక్షిణ ప్రదక్షిణ మార్గంలో స్వామివారి ఉచిత నిత్య ప్రసాదాల పంపిణీ ప్రదేశము ఉన్నది. ఈ ప్రసాదాల పంపిణీ ప్రదేశము పక్కన పుర్నాగ పూల చెట్టు కలదు. ఈ పుర్నాగ పూల చెట్టు ప్రక్కన పూజా టిక్కెట్లు విక్రయించు కేంద్రం నెలకొని ఉన్నది. ఆలయ దక్షిణ ప్రాకార కుడ్యముపై శివపార్వతుల కళ్యాణ వర్ణ చిత్రము మనోహరంగా కనిపిస్తుంది. అలానే ఈ గోడపై ద్వాదశ జ్యోతిర్లింగాల వర్ణచిత్రములు కలవు.
దక్షిణ ప్రదక్షిణ మార్గము చివర ఆలయ పశ్చిమ ప్రవేశ ద్వారము ఉన్నది. ఈ పశ్చిమ ప్రవేశ ద్వారముపై చిన్న గోపురాకృతి నిర్మితమై ఉన్నది. ఆలయ పడమర ప్రదక్షిణ మార్గంలో ఎడమవైపు ఆలయ కార్య నిర్వహణాధికారి వారి కార్యాలయ భవనము నిర్మితమై ఉన్నది. విజయవాడ గవర్నర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం ఎంతో వైభవపేతంగా నిత్యము కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతినిత్యము కూడా ఉదయం రుద్రాభిషేకం, మరి గణపతి హోమం, సాయంకాలం స్వర్ణ బిల్వార్చన కార్యక్రమం ప్రతినిత్యము జరుగుతాయి. అదేవిధంగా మాస ఉభయంలో షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, మరి మాసశివరాత్రి కార్యక్రమాలు రెండు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కూడా ప్రతి నెల చేసే పూజలు, నిత్యం చేసే పూజలు కూడా ఉభయదాతలు వాళ్ళ ఉభయాలు చెల్లిస్తే వాళ్ళ గోత్రనామాలతో మార్చిక స్వాములు పూజలు చేసి వాళ్ళకి పేరు గోత్రాలతో పూజలు జరుగుతూ ఉంది. అదేవిధంగా దేవస్థానంలో దసరా నవరాత్రులు మరియు కార్తీక మాసం ముఖ్యంగా ఈ రెండు కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ భవనముపై స్వామివారి ప్రసాదాలు, నైవేద్యాలు తయారు చేయు వంటశాల కలదు. ఆలయ ప్రాంగణ ఈశాన్య భాగాన మంచినీటి బావి నెలకొని ఉన్నది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మందిరానికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి గర్భగుడికి మధ్యన రాతి స్తంభాలతో కూడిన విశాలమైన కుజ్యరహిత ఆలయ మండపం కలదు. ఈ మండపం పైన రెండు నంది ప్రతిమల మధ్య భృగు మహర్షి ప్రతిమ నెలకొని ఉన్నది. ఈ మండపంలో ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ అప్పన వెంకటకృష్ణయ్య మరియు మహాసదాశివ సూర్యనారాయణరావు తదితరాల ఫోటోలు కలవు. ఈ మండపం నుంచి ముందుకు వెళితే ఆలయ ముఖమండప తూర్పు ప్రవేశ ద్వారము నెలకొని ఉన్నది. ఈ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల ప్రతిమలు కలవు. ఈ ప్రవేశ ద్వారం పైభాగాన చిన్న వినాయకుని ప్రతిమ ఉన్నది. ఈ ముఖమండపానికి దక్షిణ మరియు ఉత్తర ప్రవేశ ద్వారములు కలవు. ఈ ముఖమండపంలో తూర్పు ప్రవేశ ద్వారానికి లోపలి వైపు కుడివైపున నవగ్రహ మండపము నెలకొని ఉన్నది. ఈ నవగ్రహాల మండపంలో నవగ్రహ ప్రతిమలతో పాటు మృత్యుంజయుడు, పార్వతీదేవి మరియు ఆంజనేయ స్వామి వాళ్ళ ప్రతిమలు కూడా ప్రతిష్ఠించి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ముఖమండపంలో నంది విగ్రహము కలదు. ఈ ముఖమండపానికి స్వామివారి గర్భాలయానికి మధ్యలో అంతరాలయం ఉన్నది. ఈ అంతరాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకుల ప్రతిమలు నెలకొని ఉన్నాయి. ఈ ప్రవేశ ద్వారం పైభాగాన ఇరువైపులా కుడ్యాలపై నాగశిలా ప్రతిమలు కలవు. ఈ అంతరాలయంలో ఎడమవైపు వినాయకుని శిలా ప్రతిమ నెలకొని ఉన్నది. అలానే అంతరాలయంలో కుడివైపు గోడకు ఆనుకొని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివార్ల ఉత్సవ విగ్రహములు కలవు.
ఈ ముఖమండపం మధ్యలో గర్భగుడిలోని స్వామివారికి అభిముఖంగా నంది విగ్రహము వెండి తొడుగుతో సుందరంగా కనిపిస్తుంటుంది. ఈ అంతరాలయానికి కుడివైపు ఉన్న ఆలయంలో శ్రీ వీరభద్ర స్వామివారు తూర్పు అభిముఖంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోనే శ్రీ భద్రకాళి అమ్మవారు నెలవై ఉన్నారు. ఈ ముఖమండపానికి ఎడమవైపు ఉన్న ఆలయంలో శ్రీ అన్నపూర్ణాదేవి వరప్రదాయినిగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ తూర్పు అభిముఖంగా దర్శనమిస్తూ భక్తులను కరుణా కటాక్ష వీక్షణాలతో పరిరక్షిస్తున్నారు. స్వామివారి గర్భాలయంలో దక్షిణపు రాతి గోడకు ఉన్న గూడులో బ్రహ్మదేవుని శిలాప్రతిమ కలదు. అలానే స్వామివారి గర్భగుడిలోని వాయువ్య మూలన గోడకు ఉన్న గూడులో శ్రీకృష్ణుని శిలా విగ్రహము ఉన్నది. ఈ క్షేత్రములో గంగానదిలో స్వయంభూగా ఉద్భవించి 100 సంవత్సరముల క్రితం ఇక్కడ గర్భగుడిలో ప్రతిష్ట చేయబడి తూర్పు అభిముఖంగా ఉన్న అద్భుత మహిమాన్విత శివలింగాన్ని చూడగానే భక్తులు భక్తి పారవశ్యంతో అలౌకిక ఆనందంతో తన్మయత్వం చెందుతారు. నునుపుగా ఉన్న ఈ శివలింగం పైభాగాన మరియు శివలింగం ఎదురు క్రింది భాగాన ఎరుపు రంగుతో కాంతులీనుతూ ప్రత్యేకంగా కనిపిస్తూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగజేస్తుంది. స్వామివారి గర్భాలయం వెలుపల దక్షిణపు రాతి గోడకు శ్రీపాద వల్లభస్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ నృసింహ సరస్వతీ స్వామి, శ్రీ ఏకపాద స్వామి వాళ్ళ ప్రతిమలు కలవు. స్వామివారి గర్భాలయం వెనుక గోడపై శ్రీ పశుపతినాథస్వామి, వీరికి ఇరువైపులా శ్రీ చంద్రశేఖర స్వామి, శ్రీ గణపతి ప్రతిమలు నెలకొని ఉన్నాయి. స్వామివారి గర్భాలయం వెలుపల ఉత్తరపు గోడపై శ్రీ కాలభైరవ, శ్రీ ఏకాంబరేశ్వర, శ్రీ చండీశ్వర, శ్రీ నాగేశ్వర స్వామి వాళ్ళ ప్రతిమలు కలవు. స్వామివారి గర్భాలయంపై ఉన్న శిఖరం కలశాకృతిలో నిర్మింపబడి ఉన్నది. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ ఆలయంలో స్వామివారికి ప్రతినిత్యం అభిషేకాలు, అలంకారాలు, హారతులు, నివేదనలతో పాటు ప్రత్యేకించి ప్రతి నెల మాస శివరాత్రి రోజు ఉదయం గణపతి పూజ నిర్వహిస్తారు. ఈ యొక్క దేవస్థానమునందు అత్యంత వైభవపేతమైనటువంటి విశేష పూజా కార్యక్రమాలని కూడా ఈ యొక్క దేవస్థానమునందు నిర్వహించడం జరుగుతుంది. నిత్యము జరిగేటువంటి ఈశ్వరార్చన, అభిషేకం, రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమ పూజలు, నిత్య ఆదిత్యాది నవగ్రహ పూజలు, కాలభైరవ అర్చన, ఇటువంటి అనేక పూజలతో కూడుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా విశేష పూజా కార్యక్రమాలని కూడా దేవస్థానంలో నిర్వహించడం జరుగుతుంది. మనకి మన పిల్లలకి సంభవించేటువంటి జాతక రీత్యా కుజదోష, రాహుగ్రస్త, కేతుగ్రస్త, కాలసర్ప దోష నివారణ కొరకు మనం ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. రాహుకేతువులకి అధిష్టాన దేవత సర్పము, కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. కాబట్టి ఆ యొక్క దోష నివృత్తి కొరకు దేవస్థానమునందు ప్రతి నెలా శుద్ధ షష్ఠి రోజున ఈ యొక్క వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకి 11 రకాల ద్రవ్యాలతో విశేషంగా ఒక్కొక్క దానికి ఒక్కో మంత్రానికి ఒక్కో వేదంలో విశేషమైనటువంటి ప్రక్రియా విధానాన్ని మనకి ఋషులందరూ కూడా కల్పించారు. ఈ యొక్క సర్పశాంతి కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శాంతి కొరకు ఋగ్వేద అంతర్గతంగా చెప్పబడినటువంటిది సర్పసూక్తము. ఆ సర్పసూక్తంతో స్వామివారికి 11 రకాల ద్రవ్యాల చేత
భక్త చేతే స్వయంగా స్వామివారికి అభిషేకం చేయించి ఆయొక్క అభిషేక అనంతరం వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేషమైన వైభవపేతమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని కూడా దేవస్థానం నిర్వహించడం జరుగుతుంది। ఈ యొక్క పూజా పుణ్యఫలం చేత అనేక మంది భక్తాగ్రేసరులు వివాహ ప్రాప్తి సత్సంతాన ప్రాప్తి సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామి అనుగ్రహంతో సంతానాన్ని పొంది ఆచంద్రార్క వంశాభివృద్ధిని కూడా పొంది ఉన్నారు। తరువాత గణపతి హోమం నిర్వహించబడుతుంది। తదుపరి శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహములు మరియు పూర్ణ కలశములతో కూడిన మండప ఆరాధన కార్యక్రమం జరిపిస్తారు। అనంతరం యాగ మండపంలో అమృత మృత్యుంజయ హోమము పాశుపతి హోమం మహారుద్ర హోమం సర్వదేవతా హోమాలు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో నిర్వహించబడతాయి। ఆద్యత సేవా టికెట్లు పొందిన భక్తులకు సతీ సమేతంగా సకల దోషాలు నివారించుకొనుటకు ఈ హోమ క్రతువులో పాల్గొనే అవకాశము కల్పించటమైనది। తదుపరి మధ్యాహ్న సమయంలో గర్భాలయంలో స్వామివారి శివలింగానికి జలాభిషేకం పసుపు నీటితో అభిషేకం కుంకుమ నీటితో అభిషేకం గంధపు నీటితో అభిషేకం విభూది నీటితో అభిషేకము క్షీరాభిషేకము తేనెతో అభిషేకము పంచదారతో అభిషేకము చెరుకు రసంతో అభిషేకము పంచామృత అభిషేకము మరియు ప్రత్యేకంగా అన్నాభిషేకం ఇలా 11 రకాల అభిషేకాలు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు। సాయంత్ర సమయాన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను పల్లకీలో ఉంచి దేవాలయం చుట్టూ భక్తుల కోలాహలంతో ఊరేగింపు నిర్వహిస్తారు। గర్భాలయంలో అనేక పూలమాలలతో అలంకరించి స్వామివారి శివలింగాన్ని అద్భుత విశేష అలంకరణలతో పాటు రజిత ఆభరణాలు రజిత పరమేశ్వర ముఖాకృతితో అలంకరిస్తారు। ప్రసన్నవదనంతో రజిత సాంబమూర్తిగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని తిలకిస్తుంటే వెండి కొండయైన కైలాస పర్వతంపై ఉన్న పరమేశ్వరుడే స్వయంగా దిగివచ్చి ఇక్కడ సాక్షాత్కరించాడా అనే భావన కలిగి భక్తులకు భక్తి పారవశ్యంతో మనస్సు పులకించిపోతుంది। అనంతరం శ్రీ గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారలకు విశేష అలంకరణలతో వేద మంత్రోచ్చారణతో మాంగళ్య ధారణతో తలంబరాలతో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ వేడుక కడు రమణీయంగా నిర్వహిస్తారు। తదుపరి గర్భాలయంలో స్వామివారికి పంచహారతుల పేరున 5 రకాల హారతులు ఇస్తారు। ఈ పంచహారతులను తిలకించిన భక్తులకు గ్రహదోషాలు గృహదోషాలు జన్మ నామ నక్షత్ర సకల దోషాలు తొలగి అష్ట ఐశ్వర్యాలతో పాటు సర్వ సౌఖ్యాలు లభిస్తాయని ప్రతీతి।
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అభిషేకాలు కళ్యాణానికి కేవలం 200 రూపాయలు, ఆలయంలో నిర్వహించు వివిధ హోమాలకు 500 రూపాయలు, స్వామివారి విశేష కళ్యాణానికి 500 రూపాయలతోనే దంపతులు స్వయంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించటం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి హారతులు తిలకించిన అనంతరం ఉదయం నుంచే జరిగిన హోమాలు, పూజలు మరియు స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న దంపతులతో పాటు ఈ ఆలయానికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ అన్నప్రసాద వితరణ షడ్రసోపేతంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, కార్తీక మాస ఉత్సవాలు, దసరా నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సృష్టి మొదలగు పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాలలో మరియు విదేశాలలోని భక్తుల కొరకు ఈ ఆలయంలో ఆన్లైన్ సేవా సౌకర్యం కల్పించటమైనది. ఈ ఆలయానికి విచ్చేయండి, స్వామి అమ్మవార్లను దర్శించండి, భక్తితో తరించండి. ఓం నమః శివాయ.